करोना महమ్మారిని అరికట్టే విధంగా ప్రతి ఒక్కరూ మాస్కులు ధరించి భౌతిక దూరం పాటించాలని శ్రీ వీర బ్రహ్మేంద్ర స్వామి ఆలయ పరిధిలో ఉన్న దుకాణదారులకు కడప జిల్లా మైదుకూరు డీఎస్పీ విజయ్ కుమార్ తెలియజేశారు. కరోనా మహమ్మారి నివారణకు ప్రజలందరూ సహకరించాలని మైదుకూరు డీఎస్పీ విజయ్ కుమార్ తెలిపారు. పుణ్యక్షేత్రంకు వచ్చే భక్తులందరి వివరాలు దేవస్థానం సేకరించాలి అని అన్నారు. అనంతరం పెట్రోల్ బంక్ స్థలాన్ని పరిశీలించారు. మండలంలోని నేలటూరు మలిగుడిపడు చౌదరివారిపల్లి గ్రామాల్లో ఎస్ఐ శ్రీనివాసులు సందర్శించి గ్రామస్తులకు పలు సూచనలు ఇచ్చారు. బ్రహ్మంగారి మఠం ఇవాల ఇక్కడ దేవస్థానాన్ని ఇక్కడ జరుగుతున్న వ్యాపారం సంబంధించి అన్నిటి విజిట్ చేయడం జరిగింది. ఇందులో ముఖ్యంగా టెంపుల్లో తీర్థ ప్రసాదాల గురించి, అదేవిధంగా భక్తులకు ముఖ్యంగా కరోనా నుండి కరోనాకు సంబంధించి గురి కాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలన్నింటినీ ఇక్కడ పరిశీలించడం జరిగింది. ఈ యొక్క టెంపుల్లో యువగారితో చర్చించడం జరిగింది. వీళ్ళు తీసుకునేటువంటి ఏదైతే ఉందో థర్మల్ టెంపరేచర్ టెస్టింగ్ కానీ, అదేవిధంగా ప్రతి యొక్క భక్తుని యొక్క పర్టికులర్స్ అన్ని మొత్తం అడ్రస్ కానీ సెల్ ఫోన్ అయితేనేమి ఆధార్ నెంబర్తో కూడా వీళ్ళు రికార్డ్ మెయింటైన్ చేస్తున్నారు. బాగా ముఖ్యంగా ఇక్కడ ఉన్న వ్యాపారస్తులకు పోలీసు వారు విజ్ఞప్తి చేస్తున్నాం, అదేవిధంగా హెచ్చరిస్తున్నాం. కరోనా అనేది ఏ రూపంలో ఉంటుందో అనేటువంటిది తెలియని పరిస్థితుల్లో, ఉన్నటువంటి ఆర్థిక స్థితి పరిస్థితులు బాగలేని స్థితుల్లో వ్యాపారాలని ప్రభుత్వం అనుమతించింది. ఈ విధంగా అనుమతించినటువంటి ప్రజల యొక్క ప్రాణాలని, వాళ్ళ యొక్క ఆరోగ్యాలని, వ్యాపారస్తులు వాళ్ళ కుటుంబాల యొక్క ఆరోగ్యాలని, వాళ్ళ యొక్క ప్రాణాలని మనం కాపాడుకునేటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి దయచేసి ప్రతి ఒక్కరూ మాస్కులను ధరించండి, వ్యాపారస్తులు కూడా గ్లౌజులు ధరించండి. డబ్బు తీసుకునేటప్పుడు కరోనా చేతులకు అందుకొని అవి వ్యాప్తి చెందడానికి ఆస్కారం ఉంది. గ్లౌజులు ధరించండి, శానిటైజర్స్ను వాడండి. ప్రతి ఒక్కరూ తగు జాగ్రత్తలు, సోషల్ డిస్టెన్సింగ్, లేదా సామాజిక దూరాన్ని పాటిస్తే ఎవరికి కూడా ఈ కరోనా నుంచి కోసం భయపడాల్సిన అవసరం లేదు. దయచేసి ప్రజలు, ఇక్కడ బ్రహ్మగారి మఠంలో ఉంటే వ్యాపారస్తులందరూ దీన్ని గమనించి పోలీసు వారి విజ్ఞప్తిని, హెచ్చరికను మీరు స్వీకరించి ఆ విధంగా మలుచుకోవాల్సిందిగా కోరుతున్నాను.